హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీడే రెసిపీస్ ఈరోజు బీరకాయ తోటకూర కర్రీ రెసిపీ చూద్దామండి ముందుగా బీరకాయను పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ పొట్టుని పడేయకండి దీంతో పచ్చడి కానీ ఇంకేమైనా రెసిపీస్ చేసుకోవచ్చు బట్ ఈరోజు నేను ఒక చిన్న రెసిపీ చెప్తాను అది పిల్లలకి చాలా నచ్చుతుంది లాస్ట్లో చెప్తాను అది ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసి అవి చిటపటలాడాక అందులో ఐదారు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేయాలి అది కుక్ కుక్ అవుతూ ఉండగా అందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసి ఉల్లిగడ్డ సాఫ్ట్ అయ్యాక అందులో బీరకాయ ముక్కలు వేసి కలిపి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలిపి బీరకాయ ముక్కల్ని కుక్ చేయాలి టౌని లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేయాలండి ఇప్పుడు అందులో కాడలతో సహా కట్ చేసిన తోటకూర వేసి మూత పెట్టి రెండు నిమిషాలు కుక్ చేయాలి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి కలుపుతూ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి తోటకూరలో బీరకాయలో వచ్చిన వాటర్ అంతా ఆవిరయ్యే వరకు కుక్ చేయాలండి తోటకూర బీరకాయ బాగా ఫ్రై అయ్యాక అందులో ధనియాల పొడి జీలకర్ర పొడి కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తోటకూర కర్రీ రెడీ ఇప్పుడు బీరకాయ పొట్టుతో రెసిపీ చూద్దామండి ఒక ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్న పొట్టుని వేసి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి అవి లైట్గా క్రిస్పీగా అవుతూ ఉండగా కొంచెం సాల్ట్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి దీనికి ముదురు బీరకాయ పొట్టు కన్నా లేతగా ఉన్న పొట్టు అయితే చాలా బాగుంటుందండి ఇవి డైరెక్ట్గా పిల్లలకి ఇచ్చేయండి ప్లేట్ ఖాళీ చేసేస్తారు క్రిస్పీ క్రిస్పీగా బీరకాయ చిప్స్ రెడీ అండి రెసిపీస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్